హలో బ్రేక్ ని చూస్తున్నాం. చేవేళ్ల మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, అదేవిధంగా పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తదితర ముఖ్య నేతలతో చర్చించనున్నారు. ఇక ప్రచార వ్యూహాల మీద చర్చించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక్కడ చూస్తున్నాం. చేవెళ్ల మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ముఖ్య నేతలతో చర్చించనున్నారు. ఇక ఈ ప్రచార వ్యూహాల మీద చర్చించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైఫ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, బీఆర్ఎస్ వ్యూహాలేంటి పార్లమెంట్ ఎన్నికల మీద? థ్యాంక్ యూ వరుణ్. రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ప్రతి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రత్యేక రివ్యూ నిర్వహించబోతా ఉన్నారు. ప్రధానంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఒక రివ్యూ అయితే నిర్వహించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే చేవెళ్ళ మరియు అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి రెండు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో కూడా భేటీ అవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఇటు చేవెళ్ళ అదేవిధంగా మల్కాజ్గిరి రెండు నియోజకవర్గాలకు సంబంధించి రెండు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి నేతలతో కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతా ఉంది. ప్రధానంగా రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడంతో పాటుగా ప్రతి ఒక్క పాయింట్ ని, ప్రతి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాలి అన్నటువంటి దిశానిర్దేశాలు కూడా చేస్తా ఉన్నారు. దీంతో పాటుగా ఇటు మల్కాజ్గిరికి సంబంధించి మనం చూసుకుంటే గతంలో కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ గా ఉన్నటువంటి మల్కాజ్గిరి సీట్ ని ఖచ్చితంగా కూడా సాధించాలి. గతంలో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన మనం చూసుకున్నట్లయితే దాదాపు 3 లక్షల హైచిల్కు మెజారిటీతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదే మెజారిటీతో మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక అదే విధంగా మనం చూసుకుంటే చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి గతంలో రంజిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు ఎంపీగా. ఈ నేపథ్యంలో ఆయన మొన్నే కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ కి ఏదైతే రంజిత్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ టికెట్ మాత్రం కాసాని జ్ఞానేశ్వర్ ఇవ్వడం జరిగింది. కాసాని జ్ఞానేశ్వర్ కూడా అదే మెజారిటీతో గెలిపించాలంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాబోతున్న ఎన్నికల ఎజెండాగా కూడా పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలకు సంబంధించి ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నేతలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలతో పాటుగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలి, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అంటే బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఎగరాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే బీజేపీ వైఖరికి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా వైపు రేవంత్ రెడ్డి మాటలకు సంబంధించి కౌంటర్ గా కూడా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాబోతున్నటువంటి ఎన్నికల్ని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్లేందుకే ఒక ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉన్నారు. రోజు 2 నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో ఇటు కేటీఆర్ రివ్యూ అయితే నిర్వహిస్తా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధి బీఆర్ఎస్ టార్గెట్ గా పెట్టుకుంది. ఆల్రెడీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిని సొంతం చేసుకుంది. ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అటు చేవెళ్ళ కానీ ఇటు మల్కాజ్గిరి టోటల్గా మొత్తం ఉన్న 4 నియోజకవర్గాల మీద కూడా గ్రేటర్ హైదరాబాద్ మీద బీఆర్ఎస్ కన్ను పెట్టింది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వరుణ్. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకుంటే 24 నియోజకవర్గాలకు సంబంధించి గ్రేటర్ లో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల్లో కంప్లీట్ గా కూడా బీఆర్ఎస్ కైవసం చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ లో ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ తమ సైన శైలిలో కూడా పార్టీని కైవసం చేసుకోవాలి. ఖచ్చితంగా కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ను తీసుకురావాలి పార్లమెంట్ నియోజకవర్గంలో. 17 స్థానాలకు గాను 12 స్థానాలు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపే దిశ
నేతలందరితో మాట్లాడుతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నేతలతో ప్రతి ఒక్కరిని పర్టికులర్ గా కూడా స్థానిక సమస్యలతో పాటుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై కూడా రివ్యూలు నిర్వహిస్తా ఉన్నారు. దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామ స్థాయి కావచ్చు మండల స్థాయి నేతలతో కూడా మాట్లాడడంతో పాటుగా వారికి సంబంధించినటువంటి దిశానిర్దేశాలు కూడా చేస్తా ఉన్నారు. రాబోతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఖచ్చితమైనటువంటి బుద్ధి చెప్పాలంటే కేంద్రానికి కావచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలి అన్నటువంటి యాంగిల్ లో కూడా కేటీఆర్ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతా ఉన్నాయి. Thank you, Pranay, for the updates.